దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో సంరక్షణ స్మరణ కార్యక్రమాన్ని వీక్షించున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేట నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మొదటిగా మీ అందరికీ కూడా ఈ 2022 సంవత్సరం నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదూ? మరొక పర్యాయం ఈ విధంగా మీతో దేవుని మహిమపరచడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి నా మాటకు నేను ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 9వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వాక్యం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ప్రార్థన చేసుకుందాం. మహనీయుడా, మహాగణుడా, శాశ్వతమైన ప్రేమతో మిమ్మను ప్రేమించుచున్నాను, విడవక కృప కలిగి ఉన్నానని సెలవిచ్చిన దేవుడు, ఈ 2022 సంవత్సరం ప్రభా మిమ్మను సమీపిస్తున్నాం. 2021 సంవత్సరం అంతా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో నుండి మమ్మను కాపాడిన దేవుడు, మాతో ఉండి ధైర్యపరిచిన దేవా, మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ఈ కార్యక్రమాన్ని వీక్షించుచు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునని లేఖనం సెలవిచ్చినట్లుగా నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగించి ఉన్నదని భక్తుడు తెలియజేసినట్లు ఎంతమంది బిడ్డలు ప్రభు నిరాశలో, నిస్పృహలో, వేదనలో, దుఃఖంలో, కష్ట నష్టాలలో కొట్టుమిట్టాడుచు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా వాక్యమైన దేవా మీరు సంధించి ఈ నూతన సంవత్సరంలో వారి ఆశలు చిగిరింపచేసి ఆధ్యాత్మికంగా ఫలించే కృపను అనుగ్రహింపచేయమని, చదవన లేఖన భాగాన్ని మా అందరి కొరకై వివరించవలసిందిగా యేసయ్య నామంలో ప్రార్థించి ఆరాధించి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రాలు. మరొక పర్యాయం మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని మాటలు ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప సమయాన్ని బట్టి నా మట్టుకు నేను దేవుని స్తుతిస్తూ దేవుని అద్భుతమైనటువంటి కృపను బట్టి ఆయన మనను క్షేమంగా ఉంచి 2021 సంవత్సరంలో చాలా కుటుంబాలలో మనం చూసినట్లయితే ఎన్నో దుఃఖకరమైన సంఘటనలు, వేదనకరమైనటువంటి పరిస్థితులు, నా మట్టుకు నేను చెప్పాలి అంటే నేను కూడా ఆప్తులైన వారిని, స్నేహితులను, అనేక మంది నాతో దేవుని పనిలో పాలిభాగస్తులైన వారిని కోల్పోవడం జరిగింది. శారీరకంగా ఓ రకంగా అది బాధను, దుఃఖాన్ని, వేదన కలిగించిన, మరో విధంగా అది కొంత ధైర్యాన్ని, అనగా ఈరోజు ఇంకా మనం బ్రతికున్నాము అని అంటే చనిపోయిన వారికంటే మనం శ్రేష్టమైన వారమని కాదు, కానీ ఇంకా దేవుని పని నా మట్టుకు నేను చేయవలసింది మిగిలి ఉంది అనే విషయాన్ని నేను అనుదినము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు పాదాల దగ్గర గడుపుతూ ఉన్నాను. ఈ 2022 సంవత్సరంలో ప్రియులారా, దేవుని కొరకు చేయవలసినటువంటి పనులలో మరి సువార్త పరిచర్య పలు ప్రాంతాలకు విస్తరించాలి, ఇంకా అనేకులు దేవుని పరిచర్యలో ప్రోత్సహించబడాలి,
వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిలోనికి వెళ్ళటానికి అనేకులను దేవుని కొరకు సిద్ధపరచడానికి దేవుడు నాకు అప్పగించిన సంఘ పరిచర్య మాత్రమే కాకుండా ఈ సోషల్ మీడియా ద్వారా కూడా దేవుని పనిని సవిస్తారంగా ప్రకటించాలని ఈ భారభరితమైనటువంటి దేవుని పరిచర్యకు పూనుకోవడం జరిగింది. ఈ పరిచర్య నా మట్టుకు నేను ఒక్కనే జరిగించాలంటే కొంత భారమే. ఫిబ్రవరి నెల నుండి మరి ప్రతిరోజు ఈ కార్యక్రమాలు జరిగించాలనే ఒక దృఢ విశ్వాసంతో నిశ్చయతతో ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు కూడా ఆ విషయాల్లో మమ్మను బలపరచాలని మీ నుంచి కూడా ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఈ పరిచర్యలు ఇంకా కొనసాగడానికి మరి ఆర్థికంగా అంత వెసులుబాటు లేకపోయినా కొంత త్యాగపూరితమైన పరిచర్య సంఘాలలో ఉన్నటువంటి బిడలు వారు ప్రోత్సహించబడి మరి పనిని జరిగించడానికి వారు వంతు వారు కృషి చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు కూడా స్క్రీన్ పైన వస్తున్నటువంటి మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మిగిలిన విషయాలు ఫోన్ ద్వారా మీకు తెలియజేస్తాం. గనుక మరి ఇలాగూ నిరంతరం ఈ యొక్క దేవుని వాక్యము మీ కొరకే అందించాలని దేవుని సేవకునిగా నేను సంసిద్ధత కలిగి దేవుని పనిలో ముందుకి కొనసాగుతూ ఉన్నాం. మంచిది ప్రియులారా, ఈ 2022లో మీరు తలంచిన ప్రతి కార్యం సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడుగా ఉండి మీ చేతి పనుల్లో కానివ్వండి, మీ యొక్క చేస్తున్న వ్యాపారంలో కానివ్వండి, మీ యొక్క ఉద్యోగ విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా దేవాది దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవించాలని దేవుని సేవకునిగా నేను మీ నిమిత్తమై మరి మీరు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి కొంతమంది బిడ్డలు ఫోన్ కాల్స్ చేస్తూ వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి వారి పేర్లు నమోదు చేసుకొని మానక ప్రతి శుక్రవారం కూడా జరిగే ఉపవాస ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిన వారు కూడా మీకున్న అవసరతలు ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థన చేయడానికి ఎప్పుడూ కూడా మేము సిద్ధంగా ఉంటాం. సరే, మంచిది, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువుకున్నటువంటి లేఖన భాగము ప్రియులర ఆది కాండము 9వ అధ్యాయం 7వ వచన భాగం. ఇక్కడ వ్రాయబడినటువంటి దేవుని వాక్యము మనందరికీ బాగా తెలిసిన మాట. దేవుని వాక్యములో ఇలా వ్రాయబడింది, దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదిస్తూ ఆయన పలికిన ఒక శ్రేష్టమైన మాట ఏంటయ్యానంటే, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ప్రప్రథమంగా బైబిల్లో ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించిన మాట కూడా ఇదే, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి అనే మాట. ఈరోజు నేను మీకు అందించబోయే సందేశంలో మొదటి భాగం ఫలించుటలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం తెస్తాను. ఫలించుట అనేటువంటి మాట మనము తరచుగా వింటూ ఉంటాం. ప్రిమన దేవుని పిల్లలారా, నిజంగానే చాలామంది భౌతికంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే అన్నట్లుగా, వారున్న స్థితిలో నుండి ఏమాత్రము ఎదుగు బొదుగు లేని వారిగా, ఏమాత్రము కూడా అభివృద్ధి లేని వారిగా, ఏమాత్రం కూడా వారున్న స్థానము నుండి ఎదుగుదల చెందలేని వారిగా అనేక మంది వారి జీవితాల్లో కనిపిస్తూ ఉంటారు. దేవుని పిల్లలు అలా ఉండకూడదు. మనము దినదినాభివృద్ధిలోనికి రావాలి. దినదినము కూడా అభివృద్ధిని చెందిన విధానం మన అభివృద్ధి అనేకులకు కనిపించాలి. ఎందుకంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన తృష్ణ ఏంటంటే ఆయన పిల్లలు ఫలించాలి, ఆయన పిల్లలు అభివృద్ధిని చెందాలి, ఆయన పిల్లలు వృద్ధిలోనికి రావాలి, విస్తరించాలి. ఈ విస్తరించే క్రమంలో మనము ఎంత అభివృద్ధిలోనికి వస్తున్నాం అనేది 2021లో నుండి
2022వ సంవత్సరంలోకి ప్రవేశించినటువంటి నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎంత అభివృద్ధిని చెందావు ఎంతగా దేవుని కొరకు ఫలించావు వాస్తవంగా ఈనాడు అనేక మంది జీవితాలలో ఫలములు కనిపించటం లేదు అనేక మందిలో ఫలించిన విధానం కనపడలేదు సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఆయన పిలిచాడు అని ఒకసారి వాక్యాన్ని పరిశీలిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్తలో ప్రియులారా 15వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వయంగా తెలియజేశారు నేను చదువుతున్నాను యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ శరీరధారిగా భూమి మీద సంచరించుచున్నటువంటి దినాలలో ప్రియులారా మరికొద్ది దినాలలో అంటే ఇంచుమించుగా ఆయన మరణం సమీపించినటువంటి దినాలలో ఇక ఆయన కిద్రోను వాగు దాటి గెత్సేమనే తోటలోనికి వెళ్ళి అక్కడ దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడాలి ఆ కొంచెం కాలం మరణానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ తరుణంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో మాట్లాడుతూ వారితో చెప్తున్న ఒక అద్భుతమైన మాటని ఈ యోహాను సువార్తలో ఇలా వ్రాశారు ప్రభు అంటారు ఇదిగో మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును అని రాయబడింది అంటే మనము ఫలించాలి అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆశ నీవు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నీవు ఫలించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అయితే మనము ఈనాడు ఎంత ఫలించిన వారిగా ఉన్నాం ఒక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం తెస్తాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాలలో ఒక ఉపమానం లూకా సువార్త 13వ అధ్యాయములో ప్రియులారా 6 నుండి 9 వచనాలలో ఒక ఉపమానాన్ని గురించి వ్రాయబడి ఉంది ఆ మాటలు చదువుదాం లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనివలన ఈ భూమియు యాల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయుమని అతనితో చెప్పాను జాగ్రత్తగా వాక్యపు పరిశీలన చేద్దాం ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో అనేకమైన ఉపమానాలు చెప్పడం జరిగింది ఉపమానము అనేది దేని కొరకు అంటే ఈ భూ సంబంధమైనటువంటి ఒక విషయాన్ని ఉదాహరణగా తీసుకొని పరలోక సంబంధమైన విషయాల్ని తెలియచేయడానికి ఉపమానం అనేది అవసరం బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఒక ఆశ్చర్య మాట ఏంటంటే ఆయన బోధించినప్పుడు ఉపమానము లేకుండా బోధించలేదు అని వ్రాయబడింది యేసయ్య బోధించేటప్పుడు ఒక ఉపమానం చెప్పి ఆ ఉపమానములో నుండి పరలోక సంబంధమైన విషయాలను ఆనాటి ప్రజలకు తెలియజేస్తూ వచ్చారు ఇక్కడ దైవ గ్రంథాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా లూకా గారు ఒక సందర్భాన్ని ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారి ఈ భూమి మీద ఉన్నప్పుడు స్వయంగా చెప్పిన ఉపమానము ఈ ఉపమానములో మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే
ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఈ ఉపమానం ప్రతి దేవుని పిల్లలు అంటే క్రైస్తవులు అనబడిన వారు దేవుని వాక్యం చదివే వారందరికీ తెలిసినటువంటి ఉపమానమే. చాలాసార్లు మీరు వాక్యంలో చదివారు, చాలామంది సేవకులు బోధిస్తున్నప్పుడు కూడా మీరు వినే ఉంటారు. అయితే ఈరోజు మరొక అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు, అందును బట్టి నేను మీతో ఈ ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రిమన దేవుని పిల్లలారా, దైవ గ్రంథంలో ఒక మూడు రకాలైనటువంటి చెట్లను గురించి లేక ఆయా ఆ తోటలో ఉన్నటువంటి వృక్షాలు గురించినటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం తెస్తాను. ఈ రోజున మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, శ్రద్ధగా వినండి. మన అంశం ఫలించుట. ఈనాడు మనం ఫలించాలి అనగా క్రైస్తవ జీవితము అనేటువంటిది ఫలవంతమైన జీవితంగా ఉండాలి. ఫలాలు లేని జీవితం కాదు, ఫలవంతమైన జీవితం. ఎందుకంటే యేసుప్రభువారు చెప్పారు, ఇదిగో ఏ చెట్టు అయితే మంచి ఫలము ఫలించదో ఆ చెట్టు నరికి అగ్నిలో వేయబడును అని చెప్పారు. గనుక ప్రియులర గమనించండి, మనము ఫలించాలనే కదా దేవుడు మరొక్క సంవత్సరాన్ని మన ఆయుష్కాలాన్ని పొడిగించారు. మనం ఫలించాలనే కదా దేవుని అద్భుతమైన కృప మన మీద ఆవరింపజేసి తన రెక్కల నీళ్ళలో భద్రపరిచి మనలను క్షేమంగా ఉంచారు. అయితే మనము ఎంత ఫలిస్తున్నాం? ఇక్కడ ఒక చెట్టు మనకు కనిపిస్తుంది, ఆ చెట్టు పేరు అంజూరపు చెట్టు. ప్రియులారా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఎవరా మనుషుడు? ఆ ద్రాక్ష తోట ఏంటి? ఆ ద్రాక్ష తోటలోనికి ఈ అంజూరపు చెట్టు అనేది ఎలాగొచ్చింది? మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి ప్రియులారా. ఆ మనుషుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక మనుషుని ద్రాక్ష తోట అని అంటే ఆ మనుషుడు ఎవరో కాదు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుని ద్రాక్ష తోట ఈ భూమి మీద ఉన్న దేవుని సార్వత్రిక సంఘం. సంఘము ద్రాక్ష తోట అయితే ఆ ద్రాక్ష తోట యజమాని లేక ఆ మనుషుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ప్రియులారా తోటలో ఒక అంజూరపు చెట్టును నాటెను అని రాయబడింది. ఈ అంజూరపు చెట్టు విత్తనం వేస్తే మొలిసిన చెట్టు కాదు. ఈ అంజూరపు చెట్టు ప్రియులారా విత్తనాన్ని విత్తగా మొలిచిన చెట్టు కాదండి, ఇది నాటబడిన చెట్టు. ఈ అంజూరపు చెట్టును నాటాడు అని రాశాడు. నాటాడు అని అంటే ఆ అంజూరపు చెట్టు తోటలో ఉంది కాదు, మరెక్కడి నుంచో తెచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ యొక్క అంజూరపు చెట్టుని? మీరు ఒక్కసారి దేవుని వాక్యాన్ని పరిశీలన చేయండి. ఈ అంజూరపు చెట్టుని ఆ ద్రాక్ష తోటలో నాటక ముందు ఈ చెట్టు ఎక్కడున్న చెట్టు, ఎవరి స్థలములో ఉంది, ఎవరి పొలములో ఉంది, ఎవరి ప్రాంగణములో ఉంది? ప్రియులారా అంజూరపు చెట్టు ఎవరో ఒకరికి చెందినది అయ్యుంటే అక్కడి నుండి తీసుకురావడానికి అక్కడ ఉన్న యజమాని అంగీకరించడానికి వీల్లేదు. ఈ అంజూరపు చెట్టు, నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఈ అంజూరపు చెట్టుకి అంతకుముందు యజమాని లేడు, అంతకుముందు తోటమాలి లేడు. ఈ అంజూరపు చెట్టు ఎక్కడో త్రో ప్రక్కన ఎక్కడో ప్రియులారా అద్దు అదుపు లేని ప్రదేశంలో ఆలనా పాలన చూసేవారు లేక ఎండకి ఎండుతూ ఉంది, వానకు తడుస్తూ ఉంది. అది ప్రియులారా అలాగూ ఏ విధమైనటువంటి యజమాని తోటమాలి లేని ఒక చెట్టులాగా అది పడి ఉంది. ఆ స్థలములో ఉన్న ఆ చెట్టుని ఈ యొక్క యజమానుడు చూశాడు. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ఒకప్పుడు మన జీవితాలు కూడా దేవుని అద్దుకు రాకముందు, దేవుని ఎరగకముందు, యేసుక్రీస్తుని మనము ఎరుగని వ్యక్తులుగా ఉన్నప్పుడు వాస్తవానికి మన జీవితంలో ఒక బాధ్యత వహించేవారు లేరు, మనల్ని పట్టించుకునేవారు లేరు. నిరాశలో, నిస్పృహలో, వేదనలో, దుఃఖములో, కష్టములో, వేదనలో, బాధలలో, శ్రమల కొలిమిలో కృంగిపోయిన స్థితిలో మనమున్నాం. యేసుక్రీస్తు ప్రభుని ఎరగకముందు మన జీవితాలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొద్దకు రాని మనము లోకములో విలువ లేని వారిగా ఉన్నాం.
లోకములో ప్రియులారా అద్దు అదుపు లేకుండా లోకానికి పాపానికి బానిసలమైపోయాం. దేవుని యొద్దకు రాకముందు మనం అందరం ఎక్కడున్నాం అని అంటే ప్రియులారా ఈ లోకములో నశించిపోయిన వారిగా ఉన్నాం. ఈ లోకములో ప్రియులారా విలువ లేని వారిగా ఉన్నాం. మనము ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదలు చొప్పున లోక ఆశలలో పడి లోక సంప్రదాయాల్లో పడి లోక సంబంధమైన పద్ధతులలో మన ఇష్టానుసారమైన జీవితాల్లో జీవించే వ్యక్తులుగా ఉన్నాం. అలాంటి మనలను పరమ తండ్రిన దేవుడు చూచి ఆయన జాలిపడి అక్కడ నీ జీవితం వ్యర్థమైపోవడం ఇష్టం లేక అక్కడ నుండి తీసి భద్రంగా తెచ్చి ఆయన తోటలో పెట్టాడు. దేవుని యొద్దకు రాకముందు నేనైనా మీరైనా మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుని ఎరగకముందు ఆ స్థితిలో ఉన్నవారమే. యేసుక్రీస్తుని ఎరగకముందు మన జీవితాలలో అతి భయంకరమైన పాపానికి బానిసలమైపోయాం. ఈ లోకములో బంధించబడి లోకానుసారమైన జీవితంలో ఉన్నాం. ఎందుకో తెలుసా? దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడుతుంది, మనము దేవుని యొద్దకు రాకముందు లోక సంబంధమైన వ్యక్తులుగా ఉన్నాం కదా. లోకములో ఏముంది అంటే లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపుడంభాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకమంతా కూడా దుష్టుని యొక్క ప్రియులారా ఆధీనములో ఉంది. యోహాను గారు తన మొదటి పత్రికలో ఆ మాటను జ్ఞాపకం చేస్తారు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 19వ వచనము ఇలా ఉంది, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుమో. లోకమంతా దుష్టుని యందుంది. ఆ లోకములోనే ఆ దుష్టుని కబంధస్థలలో, ఆ దుష్టుని యొక్క ఏలుబడిలో, ఆ దుష్టుని యొక్క పాప చర్యలలో మనం కూడా జీవించి అలాగ కొనసాగిపోతూ నిరాశ నిస్పృహలో, మరణకరమైనటువంటి సమస్యలలో, వేదనలో, దుఃఖములో ఉన్నప్పుడు పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని చూశాడు. పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని చూచి మన మీద జాలిపడి మనల్ని తెచ్చి ఆయన సార్వత్రిక సంఘములో ఉంచాడు. ఆయన సంఘములో, ఆయన మందిరములో మనల్ని ఉంచాడు. ప్రియులారా, ఇప్పుడు మనము ఎక్కడి నుండి, లోకములో నుండి ప్రత్యేకించబడి దేవుని సన్నిధిలోనికి తీసుకొని రాబడిన వారం. పేతృభక్తుడు మాట్లాడుతుంటాడు, చీకటిలో ఉన్నటువంటి మిమ్మును ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు అన్నారు. కాబట్టి గమనించండి, ఇక్కడ ఈ అంజూరపు చెట్టుని తెచ్చి ద్రాక్షా తోటలో పెట్టాడు. ద్రాక్షా తోటలో పెట్టిన తరువాత దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు వ్రాయబడిన మాట ఏంటంటే, అతడట దాని పండ్లను వెదుకుచు వచ్చెను అని రాయబడింది. అంజూరపు చెట్టును పెట్టాడు, దానికి ఒక దానికొక తోటమాలు ఉన్నాడు. ఇప్పుడు దాన్ని ఆల్నపాలను చూసేవాడు ఉన్నాడు, నీరు వేసేవాడు ఉన్నాడు, ఎరువు వేసేవాడు ఉన్నాడు. ఈరోజు నీకు కూడా దేవుడు ఏం చేశాడంటే నీ యొక్క బాధ్యతను, నీ బాధ్యతను చూడటానికి, నీ ఆల్నపాలను చూడటానికి, నీ కొరకు ప్రార్థన చేయడానికి, నీ కొరకు ఉపవాసం ఉండడానికి, నీ కొరకు కన్నీరు గార్చడానికి ఒక తోటమాలి అనబడిన సేవకుని నీ కొరకు ఉంచాడు. ఇంకా మనకు టైం సరిపోదు, త్వర త్వరగా ముందుకు వెళ్తారు. ప్రియులారా, అయితే ఇక్కడ ఈ భాగంలో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, యజమానట 3 ఏండ్ల నుండి ఫలాలు వెతుకుతూ వస్తున్నాడు కానీ ఫలములేమీ దొరకలేదు. అది చూసి అంటాడు, తోటమాలిని పిలిచి తోటమాలతో చెప్పాడు, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను, ఈ చెట్టు వలన మనకేం ప్రయోజనం లేదు, ఇది వ్యర్థమైపోతుంది, గనుక దీన్ని నరికివేయ్ అన్నాడు. ఈనాడు నిజమే, చాలామంది దేవుని అద్దుకు వస్తున్నారు కానీ దేవుని కొరకు ఫలించలేని అనుభవంలో ఉన్నారు. ప్రియులారా, చాలామంది చూడండి సంఘంలోనికి వస్తారు కానీ వారి జీవితాల్లో ఏ విధమైనటువంటి ప్రియులారా బాధ్యత లేని వారిగా, ఏ విధమైన ఫలములు లేని వారిగా కనిపిస్తారు. ఆత్మీయంగా నువ్వు ఎంత ఫలించావు, ఆధ్యాత్మికంగా ఎంత అభివృద్ధిలోనికి వచ్చావు, ప్రార్థనలో కానీ, దేవుని వాక్యములో కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ ఒక ఫలింపగలిగిన వ్యక్తిగా నీ ఉన్నావా? ఈనాడు చాలామంది జీవితాలలో ఫలాలు లేని వారిగానే మిగిలిపోతున్నారు. ఫలములు లేని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడుతుంది. మనం ఫలించాలనేది దేవుని ఆశ. అయితే తోటమాలు అడుగుతున్నాడయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనియ్యి. ఈ 2022వ సంవత్సరం నీ ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నీ కొరకు నీ సేవకుడు చేస్తున్న ప్రార్థన. ఇకనైనా మారు మనసు పొందుతావా? ఇకనైనా ప్రభువును అంగీకరిస్తావా? ఇకనైనా నీ హృదయంలో దేవునికి చోటిస్తావా?
దేవుని ఎందుకు వస్తున్నావు? దేవుని సంఘములో ఉంటున్నావు, దేవునితో ఉంటున్నట్టు ఉంటున్నావు, మరలా లోకముతో సాంగత్యాన్ని కలిగి ఉంటున్నావు. నువ్వు ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటి? తోటమాలి అంటాడు, దాని చుట్టూ త్రవ్వుతాను, రాళ్లను ఏరేస్తాను, ఎరువు వేసి ఒక సంవత్సరం దాన్ని మరలా దానికి కావలసినవన్నీ సమకూరుస్తాను, ఫలించినా సరే లేని ఎడ్ల నరికివేయి. ఈరోజు నువ్వు ఫలించలేకపోవడానికి కారణమేంటి? ఆ చెట్టు ఫలించలేదు అంటే తోటమాలి అంటాడు, ఒకవేళ రాళ్ళేమని ఉన్నాయేమో, అంటే కఠినమైన స్వభావం. ఈనాడు చాలామంది ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయాల్లో ఉన్న కఠినత్వం. కఠినత్వాన్ని బట్టి ఫలించట్లేదు ప్రియులారా. వారిలో ఉన్న కఠిన స్వభావము మారు మనసు పొందడానికి ఆ యొక్క హృదయమును అంగీకరించనివ్వడం లేదు, మారు మనసుకు చోటు ఇవ్వడం లేదు. ఈరోజున నా ప్రియ దేవుని పిల్లలారా, నేను ముగిస్తూ చెప్పే మాట ఏంటంటే, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని 2022 నీకు ఇవ్వబడిన ఒక అవకాశం. ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొని నీలో ఫలించలేకపోవడానికి కారణం ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే, నీలో ఉన్న కఠిన స్వభావాన్ని, నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్నటువంటి అహంకారాన్ని, నీలో దేవుని వాక్యము ఫలించలేకపోవడానికి కారణమైన ఏ స్వభావమునైనా నీవు తెలుసుకొని నీవు గ్రహించి దాన్ని విడిచిపెట్టగలిగితే ఖచ్చితంగా ఈ 2022 ఆధ్యాత్మికంగా నీవు ఫలిస్తావు. నీ కొరకు ప్రార్థన చేస్తున్న నీ సేవకుడు, నీకు వాక్యాన్ని బోధిస్తున్న నీ సేవకుడు పడుచున్న ప్రయాసను జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ఈ 2022 నీ కొరకు మంచి ఫలములు ఫలించే చెట్టుగా నేను ఉంటానయ్యని ప్రార్థన చేయగలిగితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఆయన పిల్లమైన మనందరికీ దయచేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కరుణా సంపన్నుడా, మీకు స్తోత్రాలు. మీరు ఫలించి అభివృద్ధి నొందడి అని జల ప్రళయము తరువాత నోవాహుతోనూ అతని కుమారులతో మీరు సెలవిచ్చారు. మేము ఫలించాలని, అభివృద్ధి పొందాలని నీవు కాంక్షించుచున్న దేవుడవు. మా అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలని ఆశపడుతూ ఉన్నారు. గనుక నాయన, ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి జీవితాలలో వారు ఫలించలేకపోవడానికి కారణాన్ని వారు తెలుసుకొని మీ కొరకు ఫలించగలిగే భాగ్యం ప్రతి బిడకును అనుగ్రహింపచేసి దీవించమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమే ఆమే. మన పరమ తండ్రిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సన్నిధి సహవాసం ఈ దినము దేవుని వాక్యమున్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమే. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.